ఎన్నికలు దగ్గర పడే కొద్దీ లెక్కలు మారిపోతున్నాయి. విపక్షాల రాజకీయ లెక్కలే కాదు, అధికార పార్టీ పెట్టే ఆఖరి బడ్జెట్ లెక్కలు మారిపోతున్నాయి. సంప్రదాయం కాదు ప్రజారంజక బడ్జెట్ వైపే మోదీ ప్రభుత్వం మొగ్గు చూపే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాలుగేళ్ల పాటు సంస్కరణల పేరుతో చావుబాదిన ప్రభుత్వం ఆఖరిలో అయినా తాయిలాలు పంచకపోతే ఇబ్బందులు తప్పవని గ్రహించింది. దేశ పరిపాలనలో మోదీ రూటే వేరు. ఆయన నిర్ణయాల్లో మంచివెన్ని చెడ్డవెన్ని అనే విషయం పక్కన పెడితే నిర్ణయాలు తీసుకోవడంలో మోదీ చాలా స్పెషల్. సంప్రదాయం అనుకున్న దాన్ని సైలెంట్ గా పక్కన పెట్టేయడంలో ప్రత్యేకత చూపించారు. దశాబ్దాలుగా ప్రత్యేకంగా ప్రవేశపెడుతున్న రైల్వే బడ్జెట్ ను సాధారణ పద్దులో కలిపేశారు. ఇక బడ్జెట్ ను ఫిబ్రవరి ఆఖరిలో ప్రవేశపెట్టడం ఎప్పటి నుంచో వస్తున్న ఆనవాయితీ. దాన్ని పక్కన పెట్టి ఈసారి ఫిబ్రవరి 1నే బడ్జెట్ పార్లమెంట్ ముందుకొస్తోంది. ఇక ఎన్నికలకు ముందు ప్రవేశపెట్టే ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో ఎలాంటి కీలక నిర్ణయాలు చేయకూడదనేది ఎప్పటి నుంచో వస్తున్న సంప్రదాయం. ఇప్పుడు ఆ సంప్రదాయానికి మోదీ స్వస్తి చెప్పబోతున్నారని ఢిల్లీ సమాచారం. ప్రతి ఏడాది ఏప్రిల్ 1 నుంచి మార్చి 31 వరకు దేశంలో ఏ ఖర్చులు పెట్టాలి, ఆదాయం ఏ రూపంలో వస్తుంది అనేది బడ్జెట్లోనే ప్రభుత్వం ప్రణాళికలు వేసి పార్లమెంట్కు నివేదిస్తుంది. రాబోయే ఏడాది కాలంలో కొత్త పథకాలు ఏమైనా రూపుదిద్దుకోబోతున్నాయా, పాత పథకాలకు ఏ మేర నిధులు కేటాయిస్తున్నారు, ఆదాయపు పన్ను సహా అనేక విషయాలపై స్పష్టత వచ్చేది కూడా బడ్జెట్తోనే. అయితే ఎన్నికల ఏడాదిలో మాత్రం ఇందులో కొంచెం మార్పులుంటాయి. ఎన్నికల ఏడాదిలో ప్రభుత్వం పూర్తి బడ్జెట్ ను ప్రవేశపెట్టదు. కేవలం 4 నెలల పాటు ప్రభుత్వ ఖర్చుల కోసం మాత్రమే బడ్జెట్ రూపొందిస్తారు. కీలక నిర్ణయాలేవీ తీసుకోరు. ఇలాగే చేయాలని ఎక్కడా నిబంధనలు చెప్పలేదు. కానీ మొదటి నుంచి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ లో కీలక నిర్ణయాలు తీసుకోకపోవడం అనే సంప్రదాయాన్ని పాటిస్తున్నారు. అయితే మోదీ ఈ సంప్రదాయాన్ని పక్కన పెడతారని తెలుస్తోంది. ఏప్రిల్ మే నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్నాయి. కాబట్టి సంప్రదాయం ప్రకారం మొదటి 4 నెలల కోసం ప్రభుత్వ ఖర్చుల నిమిత్తం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ పెట్టాలి. ఇది కాకుండా పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టినా నిబంధనలు అడ్డు చెప్పవు. అయితే ఇదే ప్రభుత్వం తిరిగి అధికారంలోకి రాకపోతే బడ్జెట్ అమలు చేయడంలోనూ లేదా మార్పులు చేయడంలో అనేక ఇబ్బందులు ఎదురవుతాయి. కాబట్టి పూర్తి స్థాయి బడ్జెట్ ఉండదు, కేవలం ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మాత్రమే ఉంటుంది. ఇందులో భారీ ప్రాజెక్టులు గాని పెద్ద పథకాల గురించి నిర్ణయం తీసుకోరు. ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కోసం ప్రభుత్వ కన్సాలిడేషన్ ఫండ్ నుంచి డబ్బు వస్తుంది. అందులో నుంచి వచ్చే డబ్బును పథకాల కోసం ఉపయోగించరు. మరి మోదీ ఈసారి ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టి కొత్త పథకాల వైపు చూడకుండా ఉండగలరా, లేక పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెడతారా అనే దానిపై అనుమానాలున్నాయి. ఢిల్లీ సమాచారం ప్రకారం మోదీ ఓటాన్ అకౌంట్ బడ్జెట్ వైపే మొగ్గు చూపుతారట. సంప్రదాయం ప్రకారం కీలక నిర్ణయాలు ప్రకటించకుండా ఉండరని తెలుస్తోంది. అంటే కీలక నిర్ణయాలు తీసుకుంటారు, వాటిపై ప్రకటన సైతం చేస్తారు, అమల్లో మాత్రం నిబంధనలకు తగ్గట్టు వ్యవహరిస్తారని తెలుస్తోంది. 4 ఏళ్లుగా పెనుమార్పు తెచ్చే ప్రజాకర్షక నిర్ణయాలేవీ బడ్జెట్ లో తీసుకోలేదు. చివరకు లక్షలాది మంది ఉద్యోగులు ఆశగా ఎదురుచూస్తున్న ఆదాయపు పన్ను పరిమితిని కూడా పెంచలేదు. కానీ ఈసారి మాత్రం ప్రజాకర్షక అంశాలపైనే ప్రధానంగా దృష్టి పెడతారని తెలుస్తోంది. ప్రభుత్వంలో మోదీ ప్రభుత్వం ఏర్పడినప్పుడు బీజేపీకి పూర్తి స్థాయి మద్దతుంది. పార్లమెంట్ స్థానాల పరంగానే కాదు, మోదీ క్రేజ్ సహా అనేక విషయాల్లో బీజేపీకి సానుకూల పరిస్థితులున్నాయి. దీంతో ప్రజలను కొత్తగా ఆకర్షించాల్సిన అవసరం లేకపోయింది. ఇదే తడవుగా ఆర్థిక సంస్కరణల వైపు మొగ్గు చూపారు. ప్రజలకు కోపం వస్తుందేమోననే భయం లేకుండా నిర్ణయాలు తీసేసుకున్నారు. కానీ జీఎస్టీ అమలు, పెద్ద నోట్ల రద్దుతో సీన్ మారింది. మోదీ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చింది. 4 ఏళ్లు వెనక్కి తిరిగి చూసుకుంటే చిన్న వ్యాపారులు, మధ్యతరగతి ప్రజలు, చిరుద్యోగులు తమకు దక్కిన ప్రయోజనం ఏంటా అని ఆలోచిస్తున్నారు. సర్వేలు కూడా ఇదే విషయం చెబుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో బీజేపీ గట్టెక్కడం కష్టమేనంటూ జాతీయ సర్వేలు చెబుతున్నాయి. కొత్త మిత్రుల్ని కలుపుకున్నా గద్దెనెక్కడం అంత ఈజీ కాదని అర్థమైంది. దీంతో ప్రజల్ని తమవైపు తిప్పుకోవాల్సిన అవసరం బీజేపీకి కనిపిస్తోంది. ప్రజల మనసు గెలుచుకోవడానికి అధికార పార్టీకి ఉన్న పెద్ద అవకాశం బడ్జెట్. అందుకే ఈ పద్ధును కేంద్ర పెద్దలు తెలివిగా వాడుకోబోతున్నారని తెలుస్తోంది. జీఎస్టీ, పెద్ద నోట్ల రద్దు లాంటివి సాహసోపేత నిర్ణయాలని బీజేపీ చెబుతోంది.
తలతిక్క నిర్ణయాలని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఈ నిర్ణయాల వలన ప్రయోజనం ఉందా లేదా అనేది పక్కన పెడితే ప్రజలు మాత్రం ఆగ్రహంతో ఉన్నారు. మొన్న జరిగిన 5 రాష్ట్రాల ఎన్నికలతో ఈ విషయం బీజేపీ పెద్దలకు అర్థమైంది. దీంతో పరిస్థితులు చక్కదిద్దే పనిలో పడ్డారు. జీఎస్టీ స్లాబ్లు తగ్గిస్తున్నారు. అయితే ఆ నిర్ణయం అమలయ్యి ప్రజలకు లబ్ది కలిగే లోపు పుణ్యకాలం పూర్తయిపోతుంది. ఆర్థికంగా ఉన్న బలహీన వర్గాలకు 10% రిజర్వేషన్లు అనే పెద్ద అస్త్రాన్ని వదిలారు. అయితే దీనిపైన జనాలకు అనుమానాలున్నాయి. రాష్ట్రానికో విధంగా కులం తగాదాలున్నాయి. రిజర్వేషన్ అంశం కోర్టులో నిలబడదని కూడా అంటున్నారు. దీంతో ప్రజలను తమవైపు తిప్పుకోవడానికి బీజేపీ మరో అవకాశం కోసం ఎదురు చూస్తోంది. ఆ అవకాశమే 1 ఫిబ్రవరి పార్లమెంట్ ముందుకు రాబోయే బడ్జెట్ అని ఢిల్లీ సమాచారం. బడ్జెట్ రూపొందించేందుకు గుర్తుగా హల్వా చేస్తారు. అయితే ఈసారి హల్వా లాంటి తీపి వార్తలు ప్రజలకు అందిస్తాము అనేది బీజేపీ మాట. ఉద్యోగులు కళ్లు కాయలు కాసేలా ఎదురు చూస్తోన్న ఆదాయ పన్ను పరిమితి, రైతులకు సబ్సిడీ లాంటి ప్రజాకర్షక నిర్ణయాలపై ప్రకటన ఉంటుందని తెలుస్తోంది. నాలుగేళ్లు ఇష్టమొచ్చినట్టు నిర్ణయాలు తీసేసుకున్నా మోదీని అడిగేవారు లేరు. కానీ ఇది ఎన్నికల ఏడాది కాబట్టి ప్రజల్ని మెప్పించే నిర్ణయాలు తీసుకోవాల్సిందే. నాలుగేళ్లు ట్యాక్స్ల పేరుతో చావబాదినా ఆఖర్లో అయినా ఆయింట్మెంట్ రాయాలి, లేకపోతే ఆ ప్రభావం ఈవీఎంలలో కనిపిస్తుంది. కాబట్టి మోదీ సర్కార్ ఈ బడ్జెట్లో కీలక నిర్ణయాలపై దృష్టి పెట్టింది. నాలుగేళ్లు మోదీ ప్రభుత్వంలో ముఖ్యంగా వ్యవహరించిన అరుణ్ జైట్లీ ఈసారి లేరు. అనారోగ్యంతో జైట్లీ బాధ్యతలు పీయూష్ గోయల్ చేతికొచ్చాయి. 1 ఫిబ్రవరి ఆయనే పార్లమెంట్లో బడ్జెట్ ప్రవేశపెట్టబోతున్నారు. బడ్జెట్ అంటే జనాలకు ఆకర్షణీయంగా ఉండాలి, ఆర్థికవేత్తలకు కోపం తెప్పించకూడదు. ఇదేం చిన్న విషయం కాదు. ఇలాంటి సంక్లిష్ట బాధ్యత పీయూష్ గోయల్కు అప్పచెప్పారు. ఇప్పటికే పీయూష్ రైల్వే, కార్పొరేట్ వ్యవహారాలతో పాటు బొగ్గు శాఖ మంత్రిగానూ పనిచేస్తున్నారు. 3 ముఖ్యమైన శాఖలే, రైల్వే, కార్పొరేట్ వ్యవహారాలు చాలా కీలక శాఖలు. తాజాగా ఆర్థిక శాఖను కూడా తాత్కాలికంగా పీయూష్కి అప్పచెప్పారు. బడ్జెట్ ప్రవేశపెట్టడానికి 10 రోజుల ముందే బాధ్యతలు తీసుకున్న పీయూష్ పద్దులో తనదైన టచ్ ఇస్తున్నారట. పీయూష్ గోయల్ ప్రవేశపెట్టే బడ్జెట్లో అనేక వర్గాలను మెప్పించే నిర్ణయాలు తీసుకోబోతున్నారట. ముఖ్యంగా బీజేపీని వ్యతిరేకిస్తున్న చిరుద్యోగులు, రైతులకు అనుకూలంగా ప్రకటనలు ఉంటాయని సమాచారం. కొత్త పథకాలు, ప్రాజెక్టులు ప్రవేశపెట్టే అవకాశం లేదు. అయితే ఆదాయ పన్ను పరిమితి పెంచడాలు, రైతులకు సబ్సిడీలు నేరుగా అందేలా చూడడం, గృహ నిర్మాణానికి ప్రోత్సాహకం లాంటి ప్రజాకర్షక నిర్ణయాలు ఉండబోతున్నాయి. ఏడాదికి 2.5 లక్షల కంటే ఎక్కువ సంపాదిస్తే ఆదాయ పన్ను కట్టాలి. ఎయిటీసీ మినహాయింపులు పోను, స్లాబ్లను పట్టి ట్యాక్స్ కట్టాల్సిందే. 2014 నుంచి 4 ఏళ్లుగా ఈ పరిమితి పెంచుతారని చిరుద్యోగులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కానీ మోదీ సర్కార్ కనీసం కనికరం చూపలేదు. 2.5 లక్షల పరిమితిని పెంచకుండా గతేడాది ఎయిటీసీ మినహాయింపులను పెంచారు. దీనివల్ల ప్రయోజనం దక్కేది అతి కొద్ది మందికే. 20% పన్ను కడుతున్న వారికి మధ్యలో కొంత ఊరట దక్కింది. అయితే 2.5 లక్షల పరిమితి విషయంలో ఎలాంటి మార్పు లేదు. దీంతో నెలకు 20 నుంచి 50 వేలు సంపాదించేవారు గుర్రుగా ఉన్నారు. వీరికి ఈ బడ్జెట్లో హల్వా లాంటి న్యూస్ ఉండబోతోందట. ఆదాయ పన్ను పరిమితిని అమాంతం రెట్టింపు చేసినా ఆశ్చర్యపడనక్కర్లేదంటున్నారు. అంటే 2.5 లక్షల పరిమితి 5 లక్షలకు పెరగొచ్చు. అయితే మినహాయింపులు పోను 2 లక్షల పరిమితి స్థూలంగా 3.5 లక్షలకు పెరిగే అవకాశం ఉంది. బడ్జెట్లో రైతుల గురించి కూడా కీలక నిర్ణయాలు ప్రకటించబోతున్నారు. 2014 మోదీపై రైతులు చాలా ఆశలే పెట్టుకున్నారు. వారి ఆశలే ఈవీఎంలలో ప్రతిఫలించడంతో ఉత్తర భారతదేశ వ్యాప్తంగా భారీ మెజార్టీ దక్కింది. కానీ అలాంటి రైతాంగం కోసం మోదీ పెద్దగా చేసిందేం లేదు. తీసుకున్న కాసిన్ని నిర్ణయాలపైన రైతులు సంతోషంగా లేరు. మద్దతు ధరలు, సబ్సిడీలు, బ్యాంక్ రుణాలు, ఇలా అనేక సమస్యలు రైతులను ఎంత ఇబ్బంది పెడుతున్నాయో బీజేపీని అంతే ఇబ్బంది పెడుతున్నాయి. అందుకే రైతులకు పెద్ద స్థాయిలో తాయిలాలు ప్రకటించే యోచనలో ఉన్నారు. రైతులకు ఏ విధంగా సాయం చేయాలనే దానిపై ఇప్పటికీ మోదీకి స్పష్టత లేదు. వారి ఓట్లు పడాలంటే
లబ్ధి కళ్ల ముందు కనిపించాల్సిందే. ఆ విషయంలో తెలంగాణలో ప్రవేశపెట్టిన రైతు బంధు అగ్రస్థానంలో ఉంది. ఆ పథకం కేసీఆర్ కు ఓట్లు బాగానే కురిపించింది. దీంతో ఈ పథకం దేశవ్యాప్తంగా అమలు చేస్తే ఎలా ఉంటుందని ఆలోచన చేస్తోంది మోదీ సర్కార్. మరోవైపు మధ్యప్రదేశ్లో భవంతర్ భుగటన్ యోజన పేరుతో ఇదే తరహా పథకం అమలవుతోంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి లేదా రెండిని మిళితం చేసి కొత్త పథకం రూపొందించబోతున్నారు. రైతులకు సాయం విషయంలో రెండు మూడు ప్రధాన నిర్ణయాలు ఉండే అవకాశాలున్నాయి. పెట్టుబడి సాయం తరహా పథకంతో పాటు సబ్సిడీలను నగదుగా అందజేసే విషయం కూడా ఆలోచిస్తున్నారు. దేశంలో ఎరువుల సబ్సిడీ అనేది చాలా పెద్ద వ్యవహారం. దేశంలో అవసరాల కోసం ఎరువులను దిగుమతి చేసుకుంటున్నాం. వీటి ధరలు అదుపులో ఉంచడం ప్రభుత్వం వల్ల కావటం లేదు. అలా అని సబ్సిడీ లేకుండా ఇస్తే రైతుల ఆగ్రహం చవిచూడాలి, ఆహార భద్రతకు ముప్పు వాటిల్లుతుంది. అందుకే ప్రభుత్వం ఈ సబ్సిడీలను నగదు రూపంలో అందించే ప్రణాళికలు వేస్తోంది. ఎరువుల సబ్సిడీ మొత్తాన్ని నేరుగా రైతుల బ్యాంక్ అకౌంట్లో వేసే ఆలోచనలో ఉన్నారు. ఆర్థికవేత్తలు కూడా సబ్సిడీని నగదు రూపంలో అందజేస్తే దీర్ఘకాలంలో లాభమే అంటున్నారు. తరువాత కాలంలో ఎరువుల ధర పెరిగినా సబ్సిడీ పెంచకపోతే ప్రభుత్వంపై భారం తగ్గుతుంది, అలాగే దళారీ వ్యవస్థ మాయమవుతుంది. ఇది మున్ముందు లాభమే. అయితే పథకం అమలుకు చాలా అవరోధాలున్నాయి. అనేక చోట్ల భూముల రికార్డులు సక్రమంగా లేవు. అలాగే ఏ పంటకు ఎంత ఎరువు వేయాలనే శాస్త్రీయతను రైతులు పట్టించుకోవడం లేదు. ఈ విషయాలన్నీ లెక్కల్లోకి తీసుకుని రైతుకు ఆనందం కలిగించేలా సబ్సిడీ నగదు ఇవ్వాలి. ఇది కష్టసాధ్యమైన పని. మరి మోదీ సర్కార్ దీన్ని ఎలా అమల్లోకి తీసుకొస్తుందో బడ్జెట్ ప్రవేశపెట్టాకే తెలుస్తుంది.